లింగం గురించి, అలాగే భవస్వరూపము అని పేర్కొనబడేటటువంటి ఆ జలలింగం యొక్క వైభవం గురించి ప్రస్తావన చేయడం జరిగింది. ఆ తరువాత స్తోత్రము చేయబడేటటువంటి లింగం అగ్నిలింగం. అసలు యథార్థమునకు సనాతన ధర్మాన్ని పాటించే వారందరూ కూడా అగ్ని ఆరాధకులు. మిగిలిన విశ్వాసాలకి సనాతన ధర్మంలో ఉండేవారికి ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఎక్కడుంటుంది అంటే, మనం అగ్నిని చాలా విశేషంగా ఆరాధన చేస్తాం. దేవతలకి హవిస్సు ఇవ్వాలి అంటే ప్రధానమైన ఉపకరణం ఏది అంటే అగ్నిహోత్రమే. అందుకే ఆ అగ్నిహోత్రానికి వైశ్వానరుడని, హవ్యవాహనుడని అనేకమైనటువంటి పేర్లతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ అగ్ని స్వరూపం అసలు మనుష్య జన్మ తరించడానికి కారణమై ఉంటుంది. ఎందుచేత నేను అంత గంభీరమైన మాట వాడాను అంటే, ప్రతి మనిషి కూడా పుట్టుకతోటి మూడు రుణములతో పుడతాడు. అందులో మొట్టమొదటి రుణం దేవరుణం, రెండవ రుణం పితృరుణం, మూడవ రుణం ఋషి రుణం. ఈ మూడు రుణములు నేను చెయ్యలేదండి అనడానికి ఉండదు, పుట్టుకతోనే ప్రతివారికి ఉంటాయి. ఈ మూడు రుణముల నుండి వినిర్ముక్తుడు కాకపోతే, ఈ మూడు రుణములను తీర్చుకోకపోతే ఆ వ్యక్తికి తరించేటటువంటి అవకాశం ఉండదు. తరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే సంసార సముద్రమును దాటుట అని. సంసార సముద్రము అంటే ఏదో సంసారమునందుండుట అని కాదు, దాని బాహ్యార్థం జనన మరణ చక్రమునందు వ్యవధానం లేకుండా తిరిగేటటువంటి ప్రక్రియ. మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించడం అని కొన్ని కోట్ల జన్మలు అలా ఉపాధి మార్చుకుని జీవుడు తిరుగుతూనే ఉంటాడు, చేసినటువంటి కర్మల యొక్క ఫలితములను అనుభవించడం కోసం. ఈ జనన మరణ చక్రం నుంచి విడుదల పొందడానికి ప్రధానమైనటువంటి సాధనం ఏది అంటే, ఈ మూడు రుణములను తీర్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అందులో కృతార్థుడు కావాలి. అందులో మొట్టమొదటి రుణము ఋషి రుణము. అంటే ఒక ప్రాతిపదిక కొరకు, ఒక అవగాహన కొరకు నేను అలా మాట్లాడుతున్నాను. మొదటిది ఋషి రుణంగా స్వీకరిస్తే, ఆ ఋషి రుణం తీర్చుకోవాలి అంటే ఋషి ప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని చదవాలి. ఆ వాంగ్మయాన్ని చదవకపోయినా ఆ వాంగ్మయాన్ని పిల్లలకైనా అథవా చెప్పాలి, కనీసం చదవాలి. చదివినప్పుడు దాని ఎందు అనురక్తి కలిగినప్పుడు వేరొకరికి దాని గురించి మాట్లాడాలి. వేరొకరికి అన్నప్పుడు బయటవారి సంగతి వదిలేయండి, కనీసం కుటుంబ సభ్యులతోనైనా దాని గురించి పంచుకోవాలి. ఎందుకని అంటే, ఋషి మనందరిలాగే పుడతాడు, కానీ ఋషి యొక్క గణము వేరు సనాతన ధర్మంలో. అందుకే ఋషికి తర్పణం ఉంది. పూజ చేసినప్పుడు వ్యాసుణ్ణి స్మరించి వ్యాసాది ఋషులకందరికీ కూడా నేను ఋషి గుం తర్పాన్ తర్పయాన్ అని ఆ ఋషులకు తర్పణ విడిచిపెడతారు జలాల్ని. తర్పణ పొందేటటువంటి అధికారం ఋషి గణం పొందింది. వాళ్ళు మంత్రద్రష్టలు, అంటే వాళ్ళు మంత్రములను వాళ్ళు కనిపెట్టలేదు. వాళ్ళు సమాధి ఎందున్నటువంటి సమయంలో భగవంతుని యొక్క వాణి వాళ్ళకి వినపడింది. అందుకే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాన్ని కృత్వాభివదన్యదాస్తి అంటారు. సమాధిలో ఉన్నటువంటి ఋషికి వినపడినటువంటి మంత్రం ఏదున్నదో ఆ మంత్రమునకు ఆయన ద్రష్ట, ఆయన కనిపెట్టినవాడు కాడు, కానీ ఆయనకి వినపడింది. వినపడిన మంత్రం ఏ స్వరంతో వినపడిందో దాన్ని పరంపరాగతంగా తన శిష్యులకు అందిస్తాడు. అందుకే మీరు ఎప్పుడైనా మంత్రం చూస్తే దానికి ఒక ఋషి అధిదేవత ఉంటారు. అలా ఆ ఋషులు వేదమంత్రములన్నిటినీ కూడా సమాధిస్థితి యందు విని మన జాతికి ప్రమాణవాక్కుగా అందించారు. మనకి ప్రమాణం ఏది అంటే, వేదమే ప్రమాణం. వేదము తెలియకపోతే అప్పుడు ఇంకొక నాలుగు ప్రమాణములు అవుతాయి, శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, ఆత్మ చెప్పినటువంటి మాట. అంటే లోపల నుంచి అంతరాత్మ ప్రబోధం ఏది వినపడుతుందో అది. మొట్టమొదటి ప్రమాణం వేదం. వేదము తెలియదు అంటే స్మృతి, అంటే వేదంలో ఉన్నటువంటి మంత్రములనే స్మృతికర్తలైనటువంటి కొంతమంది ఋషులు సంకలనం చేసి అందిస్తే అది స్మృతి అంటారు. గౌతమ మహర్షి ఏదో వేదంలోంచి కొన్ని మంత్రాలని తీసి సంకలనం చేసి అందిస్తే ఆయన పేరు మీద గౌతమ స్మృతి అంటారు. శృతి, స్మృతి తర్వాత భూతద్దంలో పెట్టి ధర్మాన్ని చూపించేది పురాణం. పురాణానికి కూడా కర్తలు ఋషులే, వ్యాసాది ఋషులు, వాల్మీకి మొదలైనటువంటి వారు.
కాబట్టి శృతి స్మృతి పురాణము శిష్టాచారము శిష్టాచారము అంటే చదువుకున్నటువంటి పెద్దలు శాస్త్రం తెలుసున్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అదే మనకి ఆదర్శం మాకు శృతి తెలియదండి స్మృతి తెలియదండి పురాణం తెలియదండి అంటే పెద్దలు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తించాలి ఐదవది పై నాలుగు కూడా అందుబాటులో లేవు అంటే అంతరాత్మ ప్రబోధం లోపల నుంచి అంతరాత్మ ఏం చెప్పిందో అది చెయ్యడం ఈ ఐదు ప్రమాణములు అంటారు ఈ ఐదు ప్రమాణములలో మనకి వేదమంత్రములు అందడానికి ప్రధానమైనటువంటి కారణభూతులు ఆ వాంగ్మయం రూపంలో మనకి రామాయణ భారత భాగవతాది ఇతిహాస గ్రంథములను అందించినటువంటి వారు ఋషులు ఆ ఋషుల యొక్క రుణం తీరాలి అంటే మనం వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మయం చదవాలి వాళ్ళు నిస్వార్థపరులు ఇచ్చారు వాళ్ళకి దాని వలన వాళ్ళు ఏం కోరుకోలేదు మాకు బిరుదులు ఇవ్వాలని కానీ మాకు సత్కారం చెయ్యాలని కానీ లేకపోతే మాకేదో గండపిండేరం వెయ్యాలని కానీ లేకపోతే మాకేమైనా తాంబూలం ఇస్తారా అని కానీ వాళ్ళు ఏం కోరుకోలేదు జాతి ధర్మపథంలో నిలబడడం కోసం మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని సాధించుకోవడం కోసం ఏది అందాలో దాన్ని జాతికంతటికీ కూడా అందించారు అటువంటి ఋషి యొక్క రుణం దేనిచేత తీరుతుంది అంటే ప్రతిరోజు రామాయణ భారత భాగవతాల లాంటి గ్రంథాలని కొద్దిసేపైనా పఠనం చెయ్యాలి పఠనం చేసి కనీసం తన కుటుంబ సభ్యులతోనైనా వాటిని పంచుకోవాలి వాటి గురించి భార్యతోటి పిల్లలతోటి మాట్లాడుతూ ఉండాలి అలా చెయ్యలేదనుకోండి అసలు ఋషి ప్రోక్తమైనటువంటి గ్రంథాన్ని ఆదరించలేదు కనుక చదవలేదు కనుక ఋషి రుణం తీరదు ఋషి రుణం తీరకపోతే తరించేటటువంటి అవకాశం ఉండదు అంటే జనన మరణ చక్రము నుండి విడుదల పొందడు ఎందుకు పొందడు అంటే అసలు ధర్మం ఎలా తెలుస్తుంది ధర్మం తెలిస్తే కదూ ఈ ఆచరణ అనేటటువంటిది అలవాటవడం ధర్మము అంటే పాటించినదేదో అది ధర్మం ధ్రియతేవా జనైరితి ధర్మం అంటుంది అమరకోశం ఏది పట్టుకున్నాడో ఏది అనుష్ఠించాడో ఏది నడవడిలోకి తెచ్చుకున్నాడో దానికి ధర్మమని పేరు సమస్తమైనటువంటి ఆర్ష గ్రంథములు దేన్ని ప్రతిపాదన చేస్తాయంటే ధర్మాన్ని ప్రతిపాదన చేస్తాయి ఋషులు ధర్మాన్ని ప్రతిపాదన చేసినప్పుడు ఆ ధర్మ ప్రతిపాదితమైనటువంటి గ్రంథములను చదవనప్పుడు ధర్మానుష్ఠానము చేసే అవకాశం కూడా ఉండదు ఉండనప్పుడు అసలు తరించడం అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది నాకు చదువు రాదండి అన్నారనుకోండి కనీసంలో కనీసం ఇంట్లో రామాయణం ఉండాలి ఇంట్లో భారతం ఉండాలి ఇంట్లో భాగవతం ఉండాలి అది ఎంత ఐశ్వర్యవంతమైన గృహం కానివ్వండి ఇంట్లో రామాయణ భారత భాగవతాలు కనపడలేదనుకోండి ఆ ఇంట్లో ఏదో వెలితి ఉన్నది అని గుర్తు ఆ ఇంటిని ఋషులు ఆదరించారు అది చదవకపోయినా కనీసం ఒక్క పువ్వు పెట్టి నమస్కారం అయినా చెయ్యాలి ఆ గ్రంథాల మీద చదువు రాకపోతే వచ్చినవాడైతే కనీసం ఒక్క పద్యమైనా చదువుతూ ఉండాలి దాని చేత ఋషి యొక్క రుణం తీరిపోతుంది అంతకన్నా వాళ్ళు కోరుకునేది ఉండదు చదివి మా పేరు మీద ఇది చెయ్యండి అని వాళ్ళు ఏం కోరరు కాబట్టి ఋషి రుణం తీర్చుకోవాలి దానికి వ్యక్తి ఒక్కడుగా సరిపోతాడు ఏదో నేనుగా ఋషి రుణాన్ని తీర్చుకోవడానికి సరిపోతాను ఆర్ష గ్రంథాలు చదువుకోవచ్చు కానీ మిగిలింది రెండు రుణాలు తీరాలి అంటే ధర్మపత్ని ఉండాలి ఇది చాలా గంభీరమైనటువంటి ప్రతిపాదన నమః శివాయ ఓం నమః శివాయ